ఎండగా అన్ని ఎండకి మెరుస్తాయి అన్నారు. ఇక్కడ చూస్తే అన్ని మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళప్పుడు దొరికినట్టుంది. వెళ్ళేమంటారు అత్యాశ పరుల ఆశ పరుల ప్రకృతి నాగడుగులు. అసలు నేను ముగ్గురు దొరికినా ఏంటి ఇదే ప్లేస్ లో తిక్క తిక్క చేసేది చేస్తే బండ్లని పగలగొడతారంట. ఇక్కడ కాకుండా మేము అక్కడ పైన సెట్ చేసాం ఉన్నాం కదా, తప్పుగా ఇరాలి. హాయ్ ఫ్రెండ్స్, జొన్నగిరికి వచ్చినాము డైమండ్ ఎత్తగడానికి. మా అదృష్టం పరీక్షించుకుందాం అనేసి చూడండి ఎంతమంది వజ్రాల వేటకు వచ్చారు. చూడండి ఇక్కడ మా మామ వాళ్ళు తాత వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ అంతా వెతకడానికి వచ్చిన వీళ్ళు చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ. మన బైక్స్ అన్నీ అక్కడ పెట్టాను, అక్కడ పెట్టాము మన బైక్స్. అక్కడి నుండి ఇంత దూరం వచ్చినాం మేము వజ్రాలు వేటాడదాం అనేసి. కొండలు ఎక్కుతా పోతా ఉన్నాము, దొరకట్లేదు. మార్నింగ్ 7 వచ్చాం గైస్, ఇప్పటివరకు ఒక్క డైమండ్ దొరకలేదు. చూసినారు కదా, మేము ఇప్పటివరకు ఇవే వెతికిండేది. ఇవైతే డైమండ్స్ కావు, బట్ ఒకసారి చూద్దామనేసి ఓన్లీ జస్ట్ జోబులకు వేసుకున్నాను అనమాట, టెస్ట్ చేద్దామనేసి. ఈ రూట్లో వచ్చామన్నమాట, ఈ రూట్లో. అండ్ ఇలాగే వెళ్తే మనకి జొన్నగిరి వస్తుంది. ఇంకా జొన్నగిరి దాటి కూడా ఇంకా చాలా వరకు వెళ్ళాము, వెళ్ళి అక్కడ కూడా ఎత్తికాము, దొరకలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఎత్తుకుతాను అనమాట. టైం వచ్చేసి 1:30 అయింది. చూద్దాం 4:00-5 వరకు చూసి ఇంకా దొరకలేదంటే ఇక వెళ్ళిపోతాం అనమాట. మన అదృష్టం అంటే మనకు దొరుకుతాయి, లేదంటే మన దురదృష్టం అంటే దొరకవు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. ఎదుగుతాను ఫ్రెండ్స్, ఓపిక లేదు, అందరం ఇక్కడ కింద కూర్చొని ఇంకా ఏతాం అనమాట. కొన్ని అయితే దొరికినాయి, కొన్ని కాదు ఫ్రెండ్స్, రెండే ఫ్రెండ్స్. రెండేనా? రెండు వజ్రాలు దొరికినాయి ఫ్రెండ్స్. నాకు కొన్ని రాళ్ళు దొరికినాయి, అన్ని చెక్ చేయాలి. చెక్ చేసి అన్ని ప్రే కట్ట ఫ్రెండ్స్, మడ్డపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా చెక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చినాము జొన్నగిరి, లవ్ది జొన్నగిరి. మొట్ట గురించి మీరు రాదండి ఫ్రెండ్స్, మొట్ట గురించి పోతారు ఫ్రెండ్స్. ఎండకి ఎండకి వేట ఒకటి దొరకలేదు ఫ్రెండ్స్. అన్నీ ఎండకి మెరుస్తాయి అన్నారు, అందుకనేసి ఎండ కూర్చున్నాం. ఇక్కడ చూస్తే అన్నీ మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే అన్నీ మెరుస్తున్నాయి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ నార్మల్ రాళ్ళు అన్ని మెరుస్తున్నాయి అనమాట. ఇంకా అందుకే మాకు ఇంట్రెస్ట్ పోయి ఇంకా పోతున్నాము. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. ఆయన ఇక్కడ దొరకాలంటే అదృష్టం ఉండాలి అబ్బా, ఊరికే దొరకవు అందరికి. నిన్ననే ఒక ఇద్దరికి దొరికినాయంట, మొత్తం టోటల్ 3 3 డైమండ్స్ దొరికినాయంట. ఇక్కడ కాదు, ఇంకా ఆ పక్కన ఇంకొక 1 hour 1 hour ఉండి చూసి వెళ్ళిపోతాం. ఇంకా ఫుల్ ఆగలుగుతుంది, చాలా ఎండ ఉంది. ఎండకు రాళ్ళు మెరుస్తాయని ఉంటే అన్ని రాళ్ళు మెరుస్తున్నాయి ఇక్కడ. అట్లుంటది మనతో గైస్, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న 3 దొరికినాయి డైమండ్స్. అండ్ ఇప్పుడు ఆయన కూడా దొరికినట్టున్నది, అంత గుంపు కూడా గుమ్మున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి గైస్, ఇక్కడ ఎంతమంది అసలు చూడండి. వీళ్ళకు కూడా దొరికినట్టుంది, అందుకే ఇంత గుంపు చుట్టుకున్నారు అనమాట. రియల్ డైమండ్స్ అనమాట, అవి చూపిస్తున్నాడు. ఇలా ఉంటాయి డైమండ్స్ వెతకండి అనేసి ఆయన చూపిస్తున్నాడు అనమాట. వాళ్ళ జిల్లాలో దొరికిండేటువంట ఒక ముసలాయన చూపిస్తుంటే వీళ్ళంతా వెళ్ళి చూస్తున్నారు అనమాట. చూస్తున్నారు, వాళ్ళకు మోటివేషన్ లాగా అయ్యి వాళ్ళంతా ఎదుగుతున్నారు. అవునా నిజమా? ఇంకొక అతను వచ్చేసి ఇవన్నీ వజ్రాలు ఎర్రది, జోబులో పెట్టుకో జాగ్రత్త అది అంటున్నాడు అనమాట. వీళ్ళు ఓవర్ యాక్షన్ చూసి ఇంకా పక్కొచ్చి వజ్రాలు ఎదుక్కుంటా ఆడుకుంటాను అనమాట. అని అదృష్టం ఉండాలి గాయస్, దొరకాలంటే అందరికీ దొరకవు. ఇంకా కోదుపోగలిగినామంట, వీళ్ళందరికీ దొరకలేదు ఫ్రెండ్స్. ఊరిని ఎదుగుతున్నారు, మీరు వచ్చేది కానీ ఫ్రెండ్స్. మండలి వచ్చి పెట్రోల్ డబ్బులు బొక్క ఫ్రెండ్స్, బొక్క కాదు బొక్క, డబ్బులు డబ్బులు బొక్క ఫ్రెండ్స్. మాకి ఇంతమంది చూడండి, వెళ్ళేమంటారు అత్యాశ పరుల ఆశ పరుల ప్రకృతి నాగడుగులు. మనం కూడా అది చెప్తున్నాం కదా, ఏమంటే మనం వీడియో తీసుకుంటా వీళ్ళని చూస్తున్నాం, వాళ్ళ వజ్రాలు చూస్తున్నారు అంతే.
అది కరెక్టే. అసలు నేను ముగ్గురు దొరికినా అండి ఇదే ప్లేస్లో, అందుకే వచ్చినా ఫ్రెండ్స్. మాకు వచ్చిన రాలే, మాకు వద్దు ఫ్రెండ్స్, మాకు తెలియదు ఎట్లా రాలని. ఏదో వచ్చినాం చూస్తాం, మళ్ళీ అయితే చూద్దాం అనుకున్నాం అనమాట. అంతే, మీకు కావాలంటే చేరుకోండి. ఎస్, ఇది జొన్నగిరికి ఇంకా మనం ఇంకా అట్లా పోతే జొన్నగిరి అన్నంగా ఇంకా వెనకాలి అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు కనబడతారు. ఎక్కడదన్నా మనం కల్లూరు దాటినాకనే ఇది గుత్తి నుంచి లోపలికి రావాలి ఫ్రెండ్స్. లోపలికి వస్తే ఇంకా మీకు జొన్నగిరి ఇంకా మీరు వెళ్తారన్నంగా కొంచెం వెనకాలి ఇంక అంతా ఎరుతూ ఉంటారు. మీరు ఇంత చాలా మంది ఉన్నారు చూడండి. మనం ఇంక అక్కడ బైక్ పెట్టేసుకొని ఇంక ఇట్లా వచ్చేయచ్చు అనమాట. ఇంకా జొన్నగిరి అటు సైడ్ వెళ్ళారంటే ఇక రైతులు విత్తనాలు వేసినారు అనమాట. అక్కడ ఒకన బైక్ పార్క్ చేసి మనంగిన పొలంలో దిగి అంత తిక్కతిక్క చేసాలు చేస్తే అంత బండ్లు అన్ని పగలు కొడతారంట ఆడ. అందుకని ఆ లోపలికి అయితే అయినా వెళ్ళొద్దని చెప్పారు చాలామంది, అందుకే వెళ్ళలేదు. మీరు కూడా వెళ్ళకండి, ఇటు సైడ్ కొంచెం వెనకలే చూసుకోండి. అది కూడా విత్తనాలు వేసింటైనా సర్చ్ చేయకండి, ఎందుకంటే పాము రైతులు వాళ్ళు విత్తనాలు వేసింటారు, మనం అట్లా చేయడం తప్పు. సో మేము అక్కడ చూసుకున్నామా జొన్నగిరి అటు సైడ్ అంతా వెళ్ళాము, అంతా విత్తనాలు వేసేసినారు. అందుకని ఇంకా రిటర్న్ వచ్చినాము, మళ్ళా పద్ధతి కాదు అది, అందుకనేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ సర్చ్ చేస్తున్నాము. ఇందాక మనం అక్కడ చూసినాం అనమాట, ఇప్పుడు ఇక్కడ వెతుకుతున్నాము. దొరికితే బెస్ట్ అనమాట, ఇంకొక గంట చూస్తాము ఇంక వెళ్ళిపోతాం మేము. ఇక్కడ కాకుండా మేము అక్కడ పైన సర్చ్ చేసామన్నాం కదా, రఫ్గా ఈ రాళ్ళన్నీ తీసుకున్నాము. ఇవన్నీ రఫ్గా తీసుకున్నాం అనమాట ఈ రాళ్ళన్నీ. వీటిని చెక్ చేస్తాం మనం ఇంటికి వెళ్ళాక, ఇవి ఒరిజినలా కాదా అనేసి మనం రఫ్ తీసుకున్నాం. ఇవన్నీ ఎవరైనా ఉందా ఫోన్ నెంబరు?